ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేస్తుంది అధికార పక్షాన్ని గద్దె దించడానికి అధికార పక్షం మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావడానికి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిపక్షం నిరంతరం అదే పనిలో నిమగ్నం అయిపోయి ఉంది అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చెప్తున్నారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు ఆ కీలక అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి అంటే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళుతున్న సాహస సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్న సాహస వీరుడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి అంటే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు తాజాగా భవిష్యత్తులో ఆయన ఎటువంటి అడుగులు వేయిపోతున్నారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేదానికి అయితే ఆయన కొన్ని మాటలు మాట్లాడారు నా వారు కాని వారన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేస్తున్నారు మన కళ్ళ ముందే కనిపిస్తున్న ఈ ధోరణులను సమర్థిద్దామా ప్రజల తీర్పును ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలను వేరు పురుగుగా మారింది దీనిని ఇలాగే వదిలేద్దామా ఇది జగన్మోహన్ రెడ్డి గారి చూటుగా ప్రశ్నించిన ప్రశ్న అలాగే రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఇది త్యాగాలతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రము పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే బయట వారి కత్తి ఘాట్లు సొంతవారి వెన్నుపోట్లతో తలడిల్లిపోయింది అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ పాయింట్లో ఎన్నో అర్థాలున్నాయి నిజంగా ఎంతరో త్యాగం చేసి సంపాదించుకున్న రాష్ట్రంలో ఏంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేవారిని వదిలేద్దామా మీరే నిర్ణయించుకోండి అంటూ ప్రజలకే వదిలేశారు నేటికి ముప్పై ఐదు శాతం నిరక్షరాస్యత ఎనభై ఐదు శాతం తెల్ల కార్డ్లు నీరు లేని కోటి ఎకరాల భూమి ఆవాసాల కోసం ముప్పై రెండు లక్షల నిరుపేద కుటుంబాల ఎదురుచూపులు ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం ఇప్పటికీ దేబ్రించాల్సిన పరిస్థితి ఇలాంటివన్నీ మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అంటే నిజంగా ముప్పై శాతం నిక్ష నిరక్షరాస్థుతి ఉంది దాన్ని రూపుమాపడానికి అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్ద పీట వేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎనభై ఐదు శాతం నీరులోని కోటి ఎకరాల భూమి ఇంకా ఆవాసాల కోసం ముప్పై రెండు లక్షల నిరుపేద కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి వాళ్ళ సొంత ఇంటి కళ నిజం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఆ కళ సాకారం చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టిన సందర్భంలో ఏదో ఒక రూపంలో అడ్డంకులు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి ప్రతిపక్షాలు మరి వాళ్ళని అలాగే వదిలేయాలా అంటే అప్పుడే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు ఇక అధికారంలోకి వచ్చాక మన గ్రామం మన వ్యవసాయం మనబడి మన నీటిపారుదల రంగం ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో సచివాలయం అందులోనే ప్రతి సేవ నాలుగడుగులు వెళ్తే నాడు నేడుతో ఆంగ్ల పాఠశాలలు నాలుగు అడుగులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఇంకో నాలుగు అడుగులు వేస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇటువంటి సమయంలో అంటే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తూ మహాయజ్ఞం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు ఇవి సంక్షేమ కార్యక్రమాలు వీటిని అడ్డుకోవడానికి వీటికి ఆకం ఆటంకాలు సృష్టించడానికి ఇటువంటి పీడ ఎదురవుతూనే ఉంటుంది కాకపోతే తెలుగు నేలపై పుట్టిన కులాలు కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారు కీడుస్తున్నాయి వీటిని ఇలాగే వదిలేద్దామా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న అంటే తనవాడు గెలవలేదన్న కడుపు మంటతో నిత్యం ప్రభుత్వంపై బురద జల్లే కొన్ని టీవీలు కానివ్వండి కొన్ని పత్రికలు కానివ్వండి వాటిని అంటే ఏమన్నా అంటే సమాచార స్వేచ్ఛ అంటారు సమాచార స్వేచ్ఛగానే చూడాలా అటువంటి వాటిని కూడా అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన స్పీచ్లో ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రజలు ఒక్కసారి వీటిని గమనిస్తే గనక ఎంత తపన పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలను బాగు చేయడానికి ప్రజలకు సుపరిపాలన అందించడానికి కానీ అడుగడుగున వాటికి అడ్డంకులు ఎదురవుతున్నాయి అడుగడుగున ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను అడ్డుకునే శక్తులు ఏదో ఒక రూపంలో పెరిగిపోతున్నాయి మరి వీటి ఆకి వీటికి అంతం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన స్పీచ్ ద్వారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి